మంకీ ఫాక్స్ కేసులు వేగంగా పెరగడం పొరుగును ఉన్న పాకిస్తాన్లోను పలువురికి వైరస్ సోకడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది ఎయిర్పోర్ట్లు దేశ సరిహద్దుల వద్ద అలర్ట్ ప్రకటించింది వైరస్ మన దేశంలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది విదేశాల నుంచి వచ్చే వారిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే క్వారంటైన్ చేయాలని పేర్కొంది ఈ మేరకు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ సఫ్దర్జంగ్ హాస్పిటల్ లేడీ హార్దిక్ హాస్పిటల్లో ఫాక్స్ బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది బాధితులను క్వారంటైన్ చేయడానికి చికిత్స సదుపాయాలను ఏర్పాటు చేసింది అదేవిధంగా వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ముప్పై రెండు ల్యాబ్స్లో అవసరమైన సదుపాయాలను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది రెండు వేల ఇరవై రెండు నుంచి నేటి వరకు మన దేశంలో ముప్పై ఫాక్స్ కేసులు నమోదయ్యాయి అయితే తాజాగా విదేశాల్లో విస్తరిస్తున్న వేరియంట్ కేసులు మాత్రం ఇప్పటి వరకు నమోదు కాలేదు దీంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది మొదట్లో ఆఫ్రికా ఖండానికి పరిమితమైన మంకీ ఫాక్స్ వైరస్ తాజాగా ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించిందని డబ్ల్యూహెచ్ఈఓ వెల్లడించింది వైరస్లో జన్యు పరివర్తనాల కారణంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయని దీంతో వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందని తెలిపింది మంకీ ఫాక్స్ను గ్లోబల్ పాండమిక్గా పాటిస్తూ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది